పాలేరు ఉప ఎన్నిక ప్రచార వేడి ఎండాకాలాన్ని మించిపోతోంది. అధికార విపక్ష పార్టీలు పోటాపోటీగా రంగంలో దిగి పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. సంప్రదాయాల్ని విస్మరించలేదని కాంగ్రెస్ వాదిస్తుంటే సానుభూతి పేరుతో అరాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులు సైలెంట్ గా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. పాలేరు ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. సమయం సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుని పెంచాయి. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ జోరుగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పాలేరు ఉప ఎన్నికల్లో గెలవడమే కాకుండా భారీ మెజార్టీని సాధించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. పాలేరు నియోజకవర్గం కరువు ప్రాంతం కావడంతో ఇక్కడ రామదాసు ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవలే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అదే ఇప్పుడు టీఆర్ఎస్ కు వరంగా మారనుంది. పాలేరు నుంచి తాగునీటి పైప్ లైన్ల నిర్మాణం సాగుతోంది. ఇది కూడా అధికార పార్టీకి కలిసి రానుంది. ఇటీవలే వైసీపీ ఎంపీ పొంగిలెడ్డి తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తమకు మరింత మెజార్టీని అంచనా వేస్తోంది టీఆర్ఎస్. అయితే టీఆర్ఎస్, వైసీపీ కార్యకర్తలకు మధ్య సమన్వయం లేదు. దీంతో కేటీఆర్ ఓ సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలు నేతల మధ్య సఖ్యతకు ప్రయత్నించారు. ఎవరు అడ్డుపడినా ఎవరేమన్నా గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసి తీరతామని కేటీఆర్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయని పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని, జిల్లాలో 5 నుంచి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ టీడీపీని పాలేరు ప్రజలు పాతరేస్తారన్నారు తుమ్మల. పాలేరు నియోజకవర్గానికి ఈ సంవత్సరమే మంచి నీళ్లు, అదే విధంగా మీ పొలాలకు నీళ్లు తెప్పించే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని ఈ రోజు ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి, ప్రతి కాలనీ తిరగలేరు కానీ తప్పకుండా మీరు గెలిపిస్తున్నారు. గెలిపించిన తర్వాత మీ కాలనీకి వచ్చే బాధ్యత నాది, మీరు చెప్పిన పని చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, నా గుర్తైనటువంటి కారు గుర్తు మీద మీ అమ్మాయిలు మీరు ఓటేసి గెలిపించమని చెప్పి. ఇటు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఆ పార్టీ నేతలు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేడి సుధాకర్ రెడ్డిలు విస్తృత ప్రచారం నిర్వహించారు. తామెప్పుడూ సాంప్రదాయాలను విస్మరించలేదని, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం కోసం ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సిద్ధాంతాల సారూప్యంతో పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు అనేక ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాలో గతంలో ఆయన ఇచ్చినటువంటి హామీల ద్వారా ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందనో, 3 ఎకరాల భూమి వస్తుందనో అనేటువంటి ఆలోచనతో మొదటి 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆ బయలక్షన్లో ప్రజానీకం గెలిపించారు. కానీ 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఇవి భ్రమలే అనేటువంటి వాస్తవానికి ప్రజానీకం వచ్చారు. ఆ భ్రమలు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొంది తద్వారా లాభం పొందాలనుకున్నటువంటి ఇటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు, కేసీఆర్కు బుద్ధి చెప్పాలని పాలేరు నియోజకవర్గం ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. 2 ప్రధాన పార్టీలు దూకుడుగా వెళ్తుంటే కమ్యూనిస్టు పార్టీలు మాత్రం చాప కింద నీతిలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3 పరిశీలకులను నియమించింది.